ఓకే ఇప్పుడు సేమియా బాదం కీర్ అవునండి సో అంటే ఇందులో మనకు కొంచెం ఆ బాదం ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది రాజు గారు ఆ బాదం ఫ్లేవర్ తెలియడానికి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే బాదం పేస్ట్ వేస్తున్నాం సో ఇది కొంచెం మనకు థిక్నింగ్ కూడా వస్తుంది జనరల్ ఏంటంటే మనం ఇలాంటి కీర్లలో కోవా వాడుతూ ఉంటాం కదా సో ఇక్కడ బాదం పేస్ట్ వాడుతాం సో అలాగే కొంచెం ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాం అంటే ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియడానికి బాదం ఎసెన్స్ ఎసెన్స్ వాడుతున్నాం సో ఇది మనకు మార్కెట్ లో ఈజీగానే దొరుకుతుంది సో ఓవరాల్ గా ఇది చాలా బాగుంది ఓకే ओके मरी सेमिया बादाम खीर तैयारी कावास पदार्थ इप्ड चुदा सेमिया बादाम खीर तैयार चेयडानिकि कावाल्सिन पदार्थालु सेमिया ओक कप्पु पालु अर लीटर बादाम पेस्ट अर कप्पु पंचदार पाव कप्पु यालकुल पोड़ी पाव टी स्पून तरिगिन ड्राई फ्रूट्स कोद्दिगा बादाम एसेंस रेंडु चुक्कलु नेय्यि रेंडु टेबल स्पून्लु ओके राजुगारु मोदलु पेट्टेद्दामा खीर ओके नंडि सो मुंदुगा ड्राई फ्रूट्स वेयिंचेसुकुंदाम ओके सो इक्कड मनं मेन गा एंटंटे मनं बादाम फ्लेवर एक्वना पेस्ट ला सो इक ड्रई फ्रूट्स बादाम लेकिन काजु किस्मिस सो नै वेक सो दींट मुझे मैं ड्रई फ्रूट्स సో మనకి అంటే కొంచెం ఆ బాదం ఫ్లేవర్ తెలియాలన్నా బాదం పప్పు యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు కదా పర్వాలేదు సో కాల్స్తే అంజీర్ వేసుకోవచ్చు సో డ్రై అంజీర్ దొరికే కదా సో ఇది కొంచెం గింజల గింజల అలా తింటూ ఉంటే బాగుంటుంది యా అంటే కొంచెం దగ్గరికి వచ్చే దాంట్లో అంత తెలియదు కానీ ఇట్లా సగ్గు బియ్యం గాని సేమియా పాయసం గాని చేసుకుంటే కొద్దిగా లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కదా వీటికి yes వాటిలో మనం వాడుకోవచ్చు వాడుకోవచ్చు सो दींट्लोने सेमिया कोद्दिगा वेयिंचुकुंदाम ओके सो इट्स ऑलरेडी रोस्टेड सेमिया ना कొంచెం ఆ నైట్ ఫ్లేవర్ పట్టడానికి కొంచెం లైట్ గా వేయిస్తాం ఓకే సో ప్లేన్ తీసుకుంటే కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సో ఇది అక్కర్లేదు మనకు ఆల్్రెడీ రోస్టెడ్ కాబట్టి కొంచెం నేత్ ఫ్లేవర్ పడతది ఆ పట్టుకోవడానికి కొంచెం వేయించుకుంటాం ఓకే ఓకే సేమియా కూడా అంటే ఆల్్రెడీ ప్రాసెస్ చేసింది కాబట్టి ఇది కొంచెం తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా కంటిన్యూ గా అలా కలుపుతూ ఉండాలి అవును లేత్ మళ్ళీ టేస్ట్ కూడా మనకి తేడా వచ్చేస్తుంది చాలా తెలుస్తుంది అది యా ఓకే ఓకే సో దీంట్లో పాలు సో కాచి చల్లార్చిన పాలండి ఓకే సో మనం కొంచెం ఈ సేమియా ఉడికితే సో పంచదార యాడ్ చేయొచ్చు ముందుగానే మనం పంచదార యాడ్ చేసేస్తే సో సేమియా ఉడకడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది గట్టిగా కూడా ఉంటుంది ఆ గట్టిగా కూడా ఉంటుంది మనకు సో కాబట్టి ముందు ఇది ఉడికిన తర్వాత అప్పుడు పంచదార యాడ్ చేస్తాం ఓకే సో కొంచెం మరగాలి ఇది సో మేము అయితే చిట్కా చూసేస్తాము ఓకేనండి ఓకేండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం మీకోసం మరో చిట్కా తరచూ ఎండలో తిరిగే వారికి స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది అలాంటి వారు ఓట్స్ ను పౌడర్ లాగా చేసుకొని దానిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ ట్యాన్ తొలగిపోతుంది ఓకే అండి చిట్కా చూసారు కదా ఓకేనా రాజ్ గారు ఓకే అండి సో ఇప్పుడు దీంట్లో పంచదార యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా యాలకుల పొడి ఓకే సో మనం బాదం ఫ్లేవర్ ఎక్కువ అనుకున్నాం కదా సరిపోతుంది సో అలాగే బాదం పేస్ట్ అండి సో బాదం నానబెట్టేసి తొక్క తీసేసి పేస్ట్ చేసుకున్నాం సో కొంచెం ఎక్కువగా చిక్క కనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ కోవా లేకుండా మనకి బాదం పేస్ట్ మనకి ఆ థిక్నింగ్ ఇస్తుంది ఓకే అలాగే టేస్ట్ అనేది కూడా ఇస్తుంది ఫ్లేవర్ ఇంకా ఫుల్ బాదం ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది yes సో కొంచెం ఒక మరుగు వచ్చేస్తే మనం ఆఫ్ చేసేయొచ్చుండి ఓకే కొంచెం ఆ బాదం పేస్ట్ కుక్ అయితే కొంచెం కుక్ అయితే లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది అవును
సో బట్ బాదం పేస్ట్ వేసిన తర్వాత కంటిన్యూగా అలా మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇది కాని జీడిపప్పు పేస్ట్ కాని అడుగు పట్టేస్తా ఉంటాయి తొందరగా ఓకే అండి సో ఇక్కడ స్టవ్ కట్టేసి కొంచెం ఒకటి లేదా రెండు డ్రాప్స్ బాదం ఎసెన్స్ అండి ఓకే కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను ఓకే సో ఆల్్రెడీ కాచినే కాబట్టి సో మళ్ళీ మరిగించాల్సిన అవసరం లేదు ఓకే ఓకే సో మనకి జనరల్ గా ఎప్పుడైనా చేసి పెట్టుకున్నప్పుడు కొంచెం థిక్ గా అవుతుంది కదా ఎంతైనా కూడా సేమియా అయినా ఇది కొంచెం అంటే పాస్తా ఫ్యామిలీ కదండి సేమియా సో కాబట్టి కొంచెం చూసి యా తినేటప్పుడే చాలా మంది ఇలా పాలు మిక్స్ చేసుకొని లోస్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు సో అలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నా ప్రాబ్లం లేదు అంటే కాచిన పాలు అయితే మనకు డైరెక్ట్ యాడ్ చేసుకొని అలా తినేసేయొచ్చు అవును సో ఎండింగ్ లో డ్రై ఫ్రూట్స్ ఓకే నైస్ సో సేమియా బాదం కేర్ రెడీ యా సో అంటే చూస్తే మామూలుగా సేమియా పాయసం లానే ఉంది yes tinte maniki aa badam taste anedi telustundi kodiga taste lo variations kavalan anukunnappudu manam ila badam paste jeedipappu paste ah ila koncham try cheskochu try cheyochu either mixed ga veskunna baane untundi badam plus jeedipappu yes panich kodiga dry fruits okay so panich koncham dry fruits garnish chesukoni फर्स्ट बेस कट సో ఇలా వచ్చేస్తుందండి ఓకే వింగ్స్ దీంట్లో నుంచి ఓపెన్ చేస్తున్నా సో ఇలా సో ఒక సైడ్ కొంచెం జిగ్జాగ్ షేప్ సో దీనికి కూడా రెండు వైపులా జిగ్జాగ్ అండి ఇది టెయిల్ వస్తుంది మనకు బేస్ సో దీన్ని కరెక్ట్ గా మనం అంటే ఒక షేప్ లో తీసుకుంటే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఓకే సో ఇది పెట్టడానికి ఇక్కడ గాట్ పెడుతున్నాను సో కొంచెం ఓపెన్ చేస్తున్నా ఓకే సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అది సో దీన్ని టూత్ పిక్ తో మనం ఫిక్స్ చేసేయాలి ఓకే సో నిమ్మకాయ వచ్చేసి ఇక్కడ హెడ్ ఓకే సో ఐస్ వచ్చే చోట నేను ఇలా టూత్ పిక్స్ పెట్టేస్తున్నాను సో అడిషనల్ గా మనం ఐస్ పెట్టకుండా ఓకే సో ఇవి కొంచెం అంటే డార్క్ లైట్ గా మనకి ఇది ఉంటుందండి ఓకే ఓకే సో బీక్ వచ్చేసి ఇక్కడ మధ్యలో సో క్యారెట్ సో కొంచెం ఓపెన్ ఉన్నట్టుగానే చూస్తున్నాం అండి బీక్ ఓకే సో నిమ్మకాయకు మనం అంటే టూత్ పిక్ పెట్టే ముందు కానీ కొంచెం చిన్న హోల్ చేసుకోవాలండి స్కిన్ కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి ఓకే నైస్ ఓకే రెడీ ओके अंडी मरी वेड़ेवेड़गा खीर रेडी अयिपोयिंदि टेस्ट चूसे मुंदु खीर तयारी विधानम एलागो इंकोसारि चूद्दाम सेमिया बादाम खीर तयारु चेसे विधानम ओक पैन लो नेय्यि वेसी तरिगिन ड्राई फ्रूट्स वेसी वेयिंचि पक्कन उंचाली अदे पैन लो सेमिया वेसी वेयिंचाली दीनिलो पालु पोसी उडकनिव्वालि तर्वात पंचदार यालकुल पोडि बादाम पेस्ट बादाम एसेंस वेसी दग्गर पड़निव्वालि चिवरगा वेयिंचिन ड्राई फ्रूट्स वेसी बागा कलिपि सर्व चेसुकुंटे सेमिया बादाम खीर रेडी